24 న్యూస్. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు దంచికొట్టున్నాయి. 2 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. తెలుగు రాష్ట్రాల్లో మరోసారి వర్షాలు దంచికొట్టనున్నాయి. 2 రోజుల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని, దీని ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే 3 రోజులు ఉత్తర కోస్తాంధ్ర యానంతో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని తెలిపింది. పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. కొన్ని చోట్ల గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఉపరితలాల గాలులు వీస్తాయని తెలిపింది. దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమలోనూ వచ్చే 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక గురువారం బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్, భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, వరంగల్, జనగాం, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్ జిల్లాలకు మోస్తారు నుంచి భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని, అలాగే హైదరాబాద్ లోను పలు ప్రాంతాల్లో వర్షం కురవచ్చని తెలిపారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని, తెలంగాణ అంతటా 6 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.